వరుస ఓటములు ఎదురవుతున్నా కూడా బెంగళూరు జట్టు మాత్రం ఆ ఓటముల నుంచి పాఠాలు నేర్చుకున్నట్లు కనబడడం లేదు. ఆదివారం రోజున బెంగళూరు వేదికగా బెంగళూరు ఢిల్లీ జట్ల మధ్య జరిగిన 20వ టీ20 మ్యాచ్ లో బెంగళూరు జట్టు మరోసారి ఓటమిని మూటగట్టుకుని వరుసగా ఈ ఐపీఎల్లో 6వ ఓటమిని చవిచూసింది. టాస్ గెలిచిన ఢిల్లీ జట్టు మొదట బౌలింగ్ చేయడానికి మొగ్గు చూపింది. మొదట బ్యాటింగ్ ప్రారంభించిన బెంగళూరు జట్టు ఎప్పటిలాగానే ఆరంభం నుంచే విఫలమైంది. బెంగళూరు బ్యాట్స్మెన్లలో విరాట్ కోహ్లీ, మొయిన్ అలీ మాత్రమే పర్వాలేదనిపించారు. మిగతా అందరూ ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. విరాట్ కోహ్లీ 33 బంతుల్లో 41 పరుగులు చేయగా మొయిన్ అలీ 18 బంతుల్లోనే 32 పరుగులు చేశాడు. మిగతా బ్యాట్స్మెన్లందరూ నిలకడగా ఆడడంలో తీవ్రంగా విఫలం చెందడంతో బెంగళూరు జట్టు 20 ఓవర్లకు గాను 8 వికెట్లు నష్టపోయి 149 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఢిల్లీ బౌలర్లలో రబడా 4 వికెట్లు పడగొట్టగా క్రిస్ మొరీస్ 2 వికెట్లు, అక్బర్ పటేల్, సందీప్ చెరో వికెట్ పడగొట్టారు. 150 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టుకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ శిఖర్ ధవన్ డకౌట్ గా వెనుదిరిగాడు, కానీ ఆ వెంటనే తేరుకుని ఇన్నింగ్స్ ను తిరిగి గెలుపు పట్టాలు ఎక్కించడంలో ఢిల్లీ జట్టు సఫలమైంది. మరో ఓపెనర్ పృథ్వీ షా 28 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 50 బంతుల్లో 2 సిక్స్లు, 8 ఫోర్ల సాయంతో 67 పరుగులు చేసి ఢిల్లీ జట్టు గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత వచ్చిన కొలిన్ ఇంగ్రామ్ 22 పరుగులు, రిషబ్ పంత్ 18 పరుగులు చేసి ఢిల్లీ జట్టు గెలుపును ఖాయం చేశారు. 18.5 ఓవర్లు ఆడిన ఢిల్లీ జట్టు 6 వికెట్లు నష్టపోయి 152 పరుగులు చేసి 4 వికెట్ల తేడాతో బెంగళూరు జట్టుపై విజయం సాధించింది. ఈ మ్యాచ్ కు గాను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును రబడా అందుకున్నాడు. వరుస ఓటములతో సతమతమవుతున్న బెంగళూరు జట్టును చూసి అభిమానులు డీలా పడుతున్నారు. ఈ ఐపీఎల్ సీజన్ లో మొదటి విజయం ఎప్పుడు సాధిస్తుందా అని ఆ జట్టు అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.